మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ. దేవుని వాక్యానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృప క్షేమం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ ద్వారా మీ ముందు నేను వచ్చి ఉన్నాను. నా పేరు ఆర్చ్ బిషప్ మెట్రోపాలిటన్ డాక్టర్ ఫ్రాన్సిస్ జగన్. ఈ ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ అన్నది ఆస్ట్రేలియా జాన్ ట్రూవర్డ్ మెట్రోపాలిటన్ ద్వారా మనకు ఏర్పరించబడి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్ట ప్రకారం స్టేట్ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేయబడి ఇండిపెండెంట్గా వ్యక్తిగతముగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి సేవకులకు సేవకు సంబంధించిన అంగీకారమును, ప్రతిష్టను, మ్యారేజ్ చేయాల్సిన అధికారం సంబంధించిన పత్రమును ఇవ్వడానికి మేము మీ ముందు వచ్చి ఉన్నాం. చర్చి అఫిలియేషన్ కూడా మెయిన్ లైన్లో నుండి మా సంఘం నుండి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్లో మెయిన్ లైన్ చర్చ్ యొక్క ఆత్రేషన్తో ఇది మేము చేస్తున్నాం. నా సందేశం వింటున్నటువంటి ప్రతి సేవకులకు, మీరు వ్యక్తిగతంగా సేవ చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో మీకు సరి అయిన ఆర్డినేషన్ లేకుండా, గ్రాడ్యుయేషన్ లేకుండా మీరు చేయలేరు కాబట్టి ఈ కార్యమును మీ ముందు తీసుకొస్తున్నాం. మీరు ఎవరు ఎక్కడ ఉన్నా మీరు మమ్మల్ని సందర్శించవచ్చు. మా దర్శనం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక డయాసిస్, వన్ బిషప్, అనేక సేవకులను మెయిన్ లైన్ ప్యాటర్న్లో తీసుకొచ్చి వారు చేస్తున్నటువంటి వ్యక్తిగతమైన పరిచర్యను వారికి తగిన విధముగా వారు కొనసాగించడానికి మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాం. ఇది ఒక డినామినేషన్ ప్యాటర్న్లో ఉన్నా మీ పరిచర్యముకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు దీనిలో మాతో పాటు సహకరించినప్పుడు ఇలా ఉండాలి అలా ఉన్న అధికారం చెల్లించడం ఉండదు. ప్యాటర్న్ ఉంటుంది, ఫెలోషిప్ ఉంటుంది. మీరు మాతో ఏకీభవించి మీరు ముందు కొనసాగించినప్పుడు మీరు ధైర్యముతో మీరు సేవ అధికారపూర్వంగా చేయవచ్చును. దీనిలో సిస్టర్స్కు సేవలో ప్రారంభంలో ఉన్నవారికి క్రిస్టియన్ వర్కర్ అన్నటువంటి ఆర్డినేషన్ ఇవ్వబడుతున్నాయి. అలాగనే సేవకుల్లో ప్రారంభ దానిలో ఉన్నవారికి డీకన్ అనగా పాస్టర్ అన్నటువంటి ఆర్డినేషన్ ఇవ్వబడుతున్నాయి. మూడోదిగా రెవరెంట్ ఫాదర్ అన్నటువంటి మ్యారేజ్ సంబంధించిన కార్యం చేయవారికి సంఘం ఉండి విశ్వాసులు ఉండే వారికి అది ఇవ్వడం జరుగుతున్నాయి. ఒక డిస్ట్రిక్ట్ మొత్తమును వారు మేపగలిగితే మాకు ఇది ఉంది మేము చేయగలుగుతామంటే ఒక డయాసిస్ను ఫామ్ చేసి అనగా మంచిర్యాల్ అనుకోండి, డయాసిస్ ఆఫ్ మంచిర్యాల్ ఆంగ్లికన్ ఇవాంజలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ పేరులో స్టార్ట్ చేసి దాని ద్వారా మీకు మంచి సెటప్ను చేసి ఇవ్వగలుగుతాం. ఎవరికైనా ఈ కార్యంలో దర్శనంలో ముందుకు వెళ్ళాలనుకుంటే యథార్థంగా రండి, నాకు కాల్ చేయండి. నా నంబర్ మీకు టెలికాస్ట్ చేయబడుతున్నాయి. సందర్శించి ముందుకు పోవాలని మనవి చేస్తున్నాను. ఆర్గనైజేషన్ డినామినేషన్ అంతా కూడా మనుషులు ఏర్పరించినదే తప్ప దేవుడు ఏర్పరించినది కాదు. ఈ ప్రపంచంలో మనం సేవ చేయడానికి మనకు గవర్నమెంట్ ప్రకారం మనం ముందుకు పోతే మనం ఏం చెప్పినా నడవది. కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనకు సమయం బాగలేదు. సమయమును సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క మందిరమును దేవుని చిత్త ప్రకారముగా దేవుని కొరకే కట్టడానికి మనం ముందుకు వెళితే దీనికంటే ఆరోగ్యమైన విషయం ఇంకొకటి కాదు అని నేను నమ్ముతున్నాను. చాలామంది ఈ పేరు వినగానే డినామినేషన్ ఏంది కొత్తగా ఉంది, నేను పెంతెకొస్తే కదా, నేను సిఎస్ఏ కదా, నేను వచ్చి లూథరన్ కదా, నేను వచ్చి బ్యాప్టిస్ట్ కదా అని చెప్పి రకరకాల ఫీలింగ్స్ని అంతా తీసుకొస్తుంటారు. గమనించాలి, దేవుని వాక్యంలో లేని కార్యమును మనం మాట్లాడకూడదు. ఏ సంఘం
ఏ పేరు ఏ డినామినేషన్ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మంచి గమనించాలి, దీనిలో లేని కార్యమును మీరు పెట్టుకొని ఎవరికి వారు మీరు సొంత మార్గమును కట్టుకుంటా వెళుతున్నారు. యూదుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా తిడతాడు తెలుసా, యూదులను చూసి మీరు మీ సొంత మార్గం వైపు జనమును నడిపిస్తున్నారు, మీ మార్గంలో చేర్చడానికి సముద్ర తీరమంతా వెళ్ళి చాలా కష్టపడి మీ మార్గంలో చేర్చబడిన తర్వాత రెండంతులుగా వారు నరకానికి పాత్రుడిగా మారుస్తున్నాడని బైబిల్లో యేసుక్రీస్తు తిడుతున్నారు. ఈరోజు జరుగుతున్న సంగతి ఏంటండి, ఏ డినామినేషన్లు కరెక్ట్గా ఉన్నాయి, ఏ ఫెలోషిప్ కరెక్ట్గా ఉన్నాయి, ఏ సంఘములో సరిగా ఉన్నాయి, ప్రతి వారి దగ్గర సమస్యలు ఉన్నాయి, ప్రతి వారి దగ్గర ప్రాబ్లమ్స్, ఎన్నో కార్యాలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కనబడుతున్నది. ఉపదేశంలో సమస్యలు ఉన్నాయి, నడిపింపులో సమస్యలు ఉన్నాయి, వారు ముందు వెనక సాక్షి జీవితంలో సమస్యలు ఉన్నాయి, వాక్యానుసారంగా జీవించే వారు ఎవరు లేరు. మరి ఇదంతా కూడా మనము ఒకరినొకరు హింసపరిచి ముందుకు వెళ్ళడానికి కాదు, దేవుడు రాజ్యం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడితే ఏ రాజ్యం నిలబడితే అని చెప్పి చెప్పాడు. సో దేవుని రాజ్యమును దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా దేవుని రాజ్యం లేవకూడదు అంటున్నాడు. ఇప్పుడు సాతాన్ రాజ్యానికి వ్యతిరేకంగా దేవుని రాజ్యం లేస్తే సాతాన్ రాజ్యమును అనగదొక్కి దేవుని రాజ్యమును కట్టవచ్చు, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా దేవుని రాజ్యంని లేపుతున్నాం. అంటే ఏంది, రాజ్యం రాజ్యంతో గొడవ చేసుకుంటుంది. ఒక కాలంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి సువార్త చెప్పాలని చెప్పి దేవుని చిత్త ప్రకారం వెళ్ళినటువంటి క్రైస్తవులైన మనము ఈరోజు ఏం చేస్తున్నాం, అనేక సార్లు మనం ఒక్కరికొకరు హింసపరుచుకొని నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి జీవడంబమైన కార్యమును మాట్లాడుతూ తన యొక్క కార్యమును ప్రాముఖ్యం చేస్తూ ఎదుటి పొరుగు వాడిని మనం తునిగరించి మనం సావైన పాపం చేస్తున్నాం తప్ప ఏదైనా దీని ద్వారా లాభం ఉందా గమనించాలి. ఆర్గనైజేషన్ సెటప్ ఏంటంటే మనం ఉన్న దేశంలో మనం ఉన్న చోట్లలో యథార్థంగా దేవుని సేవను ఆటంకం లేకుండా చేయడానికి, అంతేగాని మన యొక్క దర్శనమును మన యొక్క చిత్తమును పోగొట్టుకోవడానికి కాదండి. మంచి గమనించాలి, ప్రతి సేవకులకు సహోదర సహోదరులకు నేను విజ్ఞాపగా లేదా ఒక రిక్వెస్ట్గా అడుగుతున్నటువంటి కార్యం ఏంటంటే మీలో అవర్నెస్ రావాలి. దేని గూర్చిన అవర్నెస్ రావాలి తెలుసా, క్రీస్తు కూర్చిన అవర్నెస్ రావాలి. క్రీస్తు కూర్చిన అవర్నెస్ ఎందుకు రావాలి తెలుసా, మనమందరూ కూడా సోమారిలాగా తయారైపోయినాం కాబట్టి, ఒకరికొకరు దేవుని చిత్తం లేకుండా తిరుగుతున్నాం కాబట్టి క్రైస్తవం గూర్చిన క్రీస్తు యేసు గూర్చిన ఒక అవర్నెస్ మనలో రావాలి. నేను ఏ డినామినేషన్ ఉంటేయండి, ఏ సంఘం వెళితే నాకేంటి, ఏ విధముగా నేను వెళితేయండి, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానా, నేను రాకడలో ఎత్తపడతానా అన్నటువంటి కార్యం మనలో కనబడాలి. ఇది లేని ఎడల మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా అన్నీ వ్యర్థమైన కార్యమై ఉన్నదని దేవుని గ్రంథం చెలవిస్తున్నది. మార్పు దిన కాలముల గురించి ఎబ్రిల్కి రాసిన పదిక 9:9 అంటుంది, వచ్చినప్పుడు ఇదంతా కూడా సరిచేయబడుతుంది అని ఒక వాక్యం చెప్తున్నది. మనం సరిచేయబడాలి, ఒకరికొకరు మనము ఆదుకోవాలి, ఒకరికొకరు మనము ప్రేమించుకోవాలి, ఒకరికొకరు మన ఐక్యత చేయాలి. ఒక్కడు ఎప్పుడు పడతాడా వాడి మీద ఎక్కి కూర్చొని మన సంఘం కడదాం, ఎప్పుడు ఒక సంఘం కొలాప్స్ అవుతుందా ఆ సంఘం చెదరిపోతుందా పక్కన ఇంకో సంఘం కడదాం. ఒక్క విశ్వాసి మంచి ధనం కలిగిన విశ్వాసి ఒక సంఘంలో వెళితే అది ఎప్పుడు మనకు దొరుకుతారా, మన సంఘమును మనం కట్టేస్తాం. అన్ని షార్ట్కట్ మైండ్స్, అన్నీ దేవునికి వ్యతిరేకమైన కార్య. ఒక సంఘంకు పోయే విశ్వాసి దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు గొడవ అయిందా, గొడవ కాగానే మళ్ళీ పక్కన ఉన్న ఇంకొక సంఘానికి వెళ్ళడం, ఇంకా పక్కన సంఘంలో గొడవ అయిందా పెద్ద సంఘాలకు వెళ్ళడం. బైబిల్లో ఎక్కడ ఉందండి ఇదంతా? మీరు అంతా అంటున్నారు నేను దేవుని జనం, నేను పరిశుద్ధుడు, నేను రక్షకుడు, నేను రక్షించబడ్డాను, నేను దేవుని గురికి అది చేస్తున్నా ఇది చేస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు? బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో సంఘం ఇలా ఉంటేనే ఉందా? ఒక చిన్న సంఘంలో ఒక కాపరి మీ కొరకు రక్షణ కొరకు
డైలీ రాత్రి పగలు కష్టపడి మీ వెంట తిరిగి మీకు రక్షణ సువార్త చెప్పి మిమ్మల్ని దేవుని అందరు నడిపించి మీకు ప్రేమను చూపించి సంఘం నడిపిస్తే వెదిగేదాకా బాగానే ఉన్నారు. వెదిగిన తర్వాత చంగ మీకు చిన్నదగైపోతున్నది. మీ దేవజనుల్లో చిన్న చూపులు చూస్తున్నారు. పెద్ద పెద్ద అలంకారము, పెద్ద పెద్ద డెకరేషన్ కలిగిన సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? ఇది వాస్తవం అంటారా? ఇలాగనే ఒక పిలుపు పిలిచాడా దేవుడు? ఇలాగ సంఘాలు కట్టుకోమని చెప్పి దేవుడు తీర్మానం ఇచ్చాడా? ఏ దేవజనుడికి ఏ దర్శనం ఇచ్చాడండి? ఇట్లా బైబిల్ గ్రంథంలో ఒక్క వాక్యం తీసి చూపించండి. యథార్థత అన్నది మనలో చనిపోయినది. తోటివాడు చనిపోయినా సరే, తోటివాడు కుంద తోవి వాడు పడిపోయినా సరే, నేను వాడు మీది నిలిచి సుఖంగా ఉన్నాను లేదా అని చూస్తున్నా. అంతే తప్ప మీరు దేవుని మందిరం నిలిచి ఉన్నారు, దేవుని చిత్త ప్రకారం చేస్తున్నానటువంటి కార్యం మీరు ఎరిగి ఉన్నారా? ఎవరైనా ఒక్క విషయంలో మనం తప్పిపోయినా, మనం దేవుడి నుంచి డోట్లుగా మనం తప్పిపోయినట్టే. అన్య భాష మాట్లాడినవాడు అన్య భాష మాట్లాడిన వాడు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అన్య భాష మాట్లాడలేని వాడు అన్య భాష మాట్లాడుతున్న వాడిని తునిగరిస్తున్నాడు. యేసుక్రీస్తును మొక్కిన వాడు తండ్రిన దేవుడే లేదంటాడు. తండ్రి దేవుడు ఉన్నాయన్నవాడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏం లేదంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన చెల్లించిన వాడు అందరు ఈయననే అంటున్నారు. ఎవరికి వారు సొంత ఉపదేశం అయిపోయినది. బాప్టిజం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములు పొంది వస్తే అది చెల్లదంటున్నాడు. ఏసునామలు మళ్ళీ ఒక బాప్టిజం పొందాలంటున్నారు. ఏసునామలు పొంది వస్తే యెహోవా విట్నెస్ వాళ్ళు వచ్చి తండ్రి దేవుడి నామలు పొందాలి లేదని మీరు పరలోకం పోరంటున్నారు. ఎవరు పోతారండి పరలోకం? ఏ బాప్టిజం ద్వారా పోతారు? అంటే బాప్టిజం అంటే ఏంటి మీకు తెలుసా? తెలియదు. అప్పుడు ఇట్లా బైబిల్ గ్రంథంలో లోతైన అనుభవం లేకుండా, బైబిల్ గ్రంథం అనుసారంగా చేయకుండా నీ పొరుగు వాడిను ప్రేమించకపోతే, వాళ్ళు తునిగనిస్తే పరలోక మంది ఎలా వస్తుందని చెప్పి దేవుడు అడిగినప్పుడు, నీ తోడు సగోదరు నిందించి శపించి తునిగరించి వారిను లేకుండా చేసి వాళ్ళు ఏదో ఒక నానా బాధలు పెట్టించి నీ ఇంకొక సంఘములపై కూర్చుంటే అది వీలైపోతుందా? నీ పరలోకం పోతావా? ఆలోచన చెయ్యి. కాపరికి కాపరికి పడతలేదు, విశ్వాసికి విశ్వాసికి పడతలేదు, విశ్వాసికి కాపరికి పడతలేదు. ఒక సంఘంలో ఉన్న నీవు సంఘమును కడుతున్నప్పుడు సంఘంలో నానా బాధలు వస్తుంది, కుటుంబమైన సంఘంలో సమస్యలు వస్తుంది. చిన్న చిన్న సమస్యలు రాగానే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతావా? నీ భార్య భర్తల విషయంలో అలాగనే చేస్తున్నావా? నీ సొంత పిల్లలు నీ తల్లిదండ్రుల విషయంలో అలాగనే చేస్తున్నావా? దేవుడు సంఘమును కుటుంబంగా చూస్తున్నాడే. ఇంకంటావు రక్షించబడితే చాలు అంటున్నావు. రక్షించబడితే చాలంటే ఇంతకుముందు చేసిన పాపానికి, ఇప్పుడు చేసిన నేరానికి, చేయబోతున్న దానికి కూడా దేవుడు నా కొరకు సిలువలో రక్తంలో కార్చేశాడంటే నీ ఏం చేసినా దేవుడు భరిస్తారంటున్నావా? అన్ని మూఢనమ్మకాలు, అన్నిళ్ళ కూడా లేనటువంటి మూఢనమ్మకాలు, ఆచారాలు క్రైస్తవంలో పెరిగిపోయినాయి. నిజమైన క్రీస్తు కలిగిన యథార్థ మందుడుగా నీ జీవించగలుగుతున్నావా? సేవకుడు ఒక కాలంలో ఎంతో యథార్థంగా ఎన్నో బిజినెస్ కలిగిన, వర్తమానం కలిగిన, మంచి మంచి జాబ్ను విడిచిపెట్టి దేవుని కొరకు యథార్థంగా వస్తున్నాడు. కష్టం వస్తే ఏడ డబ్బులు దొరుకుతుంది ఉరకదలే. మరి ఏ ఉపదేశం నుంచి వచ్చినది? నువ్వు దేవుడి సెలవు కూర్చోమని చెప్తే, దేవుని కొరకు పరిచయం చేయడం పిలువబడినే నిజమైతే నీ ముందు ఉన్న సమర్పణ ఇప్పుడు ఏది? ఒకడంటాడు డాక్టర్ దగ్గర పోకూడదు అంటాడు, చెప్పిన వాడు లాస్ట్ డాక్టర్ దగ్గర పోయి మరణించిన అవస్థ, ఇది ఒక ఉపదేశం. అది తప్పని ఇంకొకడు, ఇంకొకడు అంటాడు డాక్టర్ దగ్గర పోవచ్చు అంటాడు, డాక్టర్ దగ్గర పోవచ్చు అని చెప్పి దేహమంత రోగం. ఎక్కడ ఉంది బైబిల్లో ఇలా చెప్పాలి? రోగం రాకుండా జీవించడం మంచిది, కానీ రోగం వస్తే ఎందుకు రోగం వస్తుంది తెలియకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా అంతే మంచిది కాదని బైబిల్ చెప్తున్నది. ప్రతి విషయంలో కూడా మనం యథార్థంగా ముందుకు పోవాలి. మూఢ నమ్మకాలు, సొంత మార్గాలు, సొంత ఆలోచనలు, సొంత కథలు, సొంత కార్యం అన్ని పెరిగిపోయినాయి. కుదరంటాడు నేనే అపొస్తల పిలుపు చెందాను, నా దగ్గరికి వస్తేనే పరలోకం అంటున్నారు. ఎవరండి అప్పోసలు పిలుపు చెందారు? అప్పోసలు పిలుపు అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తున్నది? ఇంకొకడు అంటాడు 9 వరాలు నాకే ఉన్నాయి, 9 వరాలు నాకు ఉన్నాయి కాబట్టి మీరందరు నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను, వెంటనే మీకు వరములు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎవరికి 9 వరాలు ఉన్నాయి? అందుకే అన్నిలు అడుగుతున్నారు, నేను చేతులు కాళ్ళు లేని వాడిని తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు సరిచే అంటున్నారు. చేయగలుగుతారా? చేయలేరు. అద్భుతాలు, ఆశ్చర్యమైన వరం ఉండే నీడ తాకితే స్వస్థత అవుతుంది. మాటలు కాదు, మీటింగ్లు కాదు, కన్వెన్షన్లు కాదు,
డ్రమ్లు వాయించడం కాదు, నడుస్తుంటే స్వస్థత అవుతుంది, మాట్లాడుతుంటే స్వస్థత అవుతుంది, మనం ఒక దగ్గర అడుగు పెడితే విడుదల జరుగుతుంది. ఏ విషయంలో కూడా అవర్నెస్ లేదు. ఒక విశ్వాసి ఒక సేవకుడు దగ్గర వెళుతున్నాడు, టీవీలో మెసేజ్ వింటున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఎవరైనా సరే వింటున్నటువంటి కార్యం చూస్తున్నటువంటి కార్యం సరి అయినదా కాదని చెప్పి పెరే సంఘస్తుల్లాగా అపోస్తుల కార్యం 17:11 వచనం ప్రకారం పరిశీలించి చూస్తున్నారా? చూడండి, ఎందుకు చూడాలి? మాకేం అవసరం? మేము వెళతాం, కూర్చుంటాం, హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, స్తోత్రం అంటాం, వాళ్ళు బైబిల్ గురించి చెప్తుంటారు, అవును అంటాం, వచ్చేస్తాం. ఇదా పిలుపు, దీనికి ఆ దేవుడు పిలిచాడు. ఆదిగల అపొస్తల సంఘములు దేవుడు ఎక్కడైనా సంఘములు కట్టారండి. ఒక సంఘములో మొదటిగా రక్షించబడి వెళ్ళిన వ్యక్తి సంఘములో గొడవలైతే సమస్యలైతే ఖచ్చితంగా సంఘం నుంచి బయటకు పోయినాక ఇంకొక సంఘానికి పోకూడదు, సంఘం కట్టాలి, సేవ ప్రారంభించాలి, సేవ లేని చోట్ల ప్రారంభించాలి. సంఘం నుంచి బయటకు వచ్చి పక్కనే సంఘం కట్టి ఉన్న సంఘం నుంచి జనం తోచుకోమని చెప్పలే. ఎందుకు క్రైస్తవం పెరగట్లేదు? ఎందుకు రక్షణ ఆగిపోయినది? ఎందుకు జరిగిందంటే ఒక్కరికి ఒక్కరు దోచుకోవడం జరుగుతుంది, ఒక్కరికి ఒక్కరు తప్పుగా నిర్ణయమైన కార్యమును మోపడం జరుగుతున్నాయి. వాడి తప్పు, వీడి తప్పు, వాడి ఉపదేశంలో తప్పు, వీడి ఉపదేశంలో తప్పు. ఎవరిని ఎవరు న్యాయం తీర్చడానికి బైబిల్ గ్రంథంలో మీకు ఎవరిచ్చారండి అధికారం? ఆలోచన చేయాలి. మనం సేవ చేయడానికి పిలువబడి ఉన్నాం. సేవ దేవునికి చేయాలి. దేవునికి చేసినప్పుడు ఎదుట ఎవరైనా అబద్ధ ఉపదేశం చేస్తున్నారా, నీ సంఘానికి చెప్పు, నీ వారికి చెప్పు. ఆన్లైన్లో పెట్టి ఒకరు పేరు పెట్టి ఫోటో పెట్టి వాడు వీడు చెప్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. మన ఇంట్లో ఉన్న గొడవను మన సరి చేసుకోవాలి. నువ్వు పబ్లిష్ చేసినావు అనుకో, మూడో వ్యక్తి లోపల వచ్చి నీ గొడవకు దజ్జిమా చేస్తూ ఉంటాడు. ఊరువాడు నీ గొడవలు దూరడం అవసరమా? మన లోపల ఎంతైనా కొట్టుకోవచ్చు, కానీ బయటపడి మన లోపల రాకూడదు. మన సమస్యను మనం తీర్చగలిగే విధముగా ఏ రోజైనా ముందుకు పోయామండి. ఒక ఆర్థిక సహాయం వస్తే, ఒక బహుమానం మనకి ఇవ్వబడితే, తోటి సేవకులకు పంచమని చెప్తే పంచిస్తున్నామా? ఎంత దౌర్జన్యమండి! సిగ్గు జరం అన్ని పోగొట్టిన వాడే సేవకు రావాలని చెప్పి మనం నేర్పించబడ్డాం. కానీ ఇక్కడ సేవలు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా మనం తారిదప్పిపోతుండే చూస్తే మనల్ని చూసి మిగతా వాళ్ళు ఆ విధమైన సమస్యల్లో వస్తున్నారు. మనమంటే భయభక్తి కలిగిన వారు ఈరోజు భయం లేని వారుగా మార్చబడిన కారణం ఏంటో తెలుసా? నీవు నేను మాత్రమే. క్రైస్తవంలో మనకు అవర్నెస్ కావాలి. దీనికి మనం ఏం చేద్దాం? చాలామంది అంటున్నారు, అయ్యా మేము బైబిల్ చదువుతున్నా మాకు అర్థం కావట్లేదు, బైబిల్ ఎంత చెప్పినా ఎంతో వింటున్నా మాకు ఏదో విన్నట్టు ఉంది, చేసినట్టు అర్థం కావట్లేదు, మేం ప్రశ్న లేకపోతే మాకు ఇది అర్థంగా చెప్పడానికి ఎవరు లేరు అని చెప్పిన వారు ఏమైనా ఉంటే మీకు మూడు విధమైన సహాయాలు మేము చేయడానికి ముందుకోసం. పాయింట్ నెంబర్ 1, లోకల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో 1 ప్లేస్లో మేము ఒక బైబిల్ స్టడీ లాగా, బైబిల్ కాలేజీ డిగ్రీ కార్యంలాగా చేసి మీకు ముందుకు కొనసాగిస్తాం. ఇది ఒక ప్రాసెస్. దీనికి ఎక్కడైనా 30 మంది, మినిమం 30 మంది మనకు ఉండాలి. దాన్ని కోఆర్డినేట్ చేసే ఒక వ్యక్తి ఉండే, 30లో ఒక 10 మంది తక్కువైనా పర్వాలే, 20 మంది అయినా ఉండే, మనము వారికి ఉన్న చోట్ల వెళ్ళి టీచింగ్ నేర్పిస్తాం. అమూల్యమైన టీచింగ్. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యం ప్రతి వాక్యం, వచనం ప్రతి వచనం మీకు నేర్పించవచ్చు. ఇంకొక కార్యం ఉన్నాయి, 66 పుస్తకాల్లో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇంకా ఎజకేల్ గ్రంథం మాకు అర్థం కావట్లేదు, సరిగా నేర్పియాలి, నేర్పిస్తాం, కానీ 5 డేస్ సెమినార్ మా దగ్గర పెడతాం, మా దగ్గర ఉండాలి, మా దగ్గర భోజనం చేయాలి, మా దగ్గరనే చేయాలి. దాన్ని మీరు సందర్శించే 5 రోజుల్లో మీకు క్లుప్తంగా దేవుని వాక్యమును మీరుగానే ధ్యానం చేసి మీరే దేవుడి నుంచి ప్రకటనలు పొంది దేవుని సన్నిధిలో అనేకులకు వాక్యం చెప్పేవారుగా మిమ్మల్ని నడిపిస్తాం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యమును మీకు బోధించడానికి మేము ముందుకొచ్చున్నాం. మనం ఏం చేయాలి? దావీదు కీర్తనలో వచ్చే సందేశం, నెక్స్ట్ సందేశాన్ని ఇంట్రొడక్షన్ మెసేజ్ చెప్పబోతున్నా.
దావీదు దీని గురించే బాధపడుతున్నాడు. చాలా సంతాపం ఉంది. మూలుగు వేసి ఒక మాటను ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన పుస్తకం 24:3 రెండు మాటలు. ఒకటి, ఎవరు ఎక్కదగినవాడు, సియోన్ పర్వతంలో ఎవరు ఎక్కదగినవాడు. రెండవదిగా 3వ వచనంలో నిలువదగినవాడు ఎవడు అని రెండు మాటలు వస్తున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నేను ఒక వాక్యం చెప్తున్నది, ఏ యొక్క మాట అయినా 2 లేదా 3 సాక్షుల ద్వారా దేవుడు స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఈ పరలోక సంబంధమైన కార్యములలో 2 కార్యం వచ్చి ఉన్నాయి. 3వ కార్యము కీర్తన 15:1 అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనేటువంటి మాట వచ్చినాయి. సియోన్ పర్వతంలో అనగా దేవుని సన్నిధికి పరలోకానికి ఎవడు ఎక్కుతాడు, ఎవడు నిలుస్తాడు, ఎవడు ఉంటాడు, ఇలాంటి 3 విధమైన క్వశ్చన్ను ఇక్కడ ప్రశ్నగా లేపి జవాబు లేకుండా అక్కడ ముగించినటువంటి అనుభవం మనం చూస్తున్నాం. ఎక్కడానికి ఏం చేయాలి, ఎక్కడానికి ఏం చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ కావాలి. అనగా మనకు రక్షణ అనేది మనకు కావాలి. రక్షణ అనగా ఏమిటి, యేసు క్రీస్తు నామంలో పాప క్షమాపణం పొంది మన పాపమును ప్రకటించి విడిచిపెట్టి తిరిగి మన జీవితంలో చేయకుండా దేవుడి సన్నిధిలో జీవిత కాలం వరకు అనగా మరణం వరకు పాపమే చేయకుండా జీవిస్తున్నారే వారు నిజమైన రక్షించబడిన వారు. ఒక్కసారి రక్షించబడి లోపలికి వస్తే సరిపోదు, ప్రతిరోజు రక్షించబడాలి, రక్షణను గుర్తి ఎరగాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. భూమి అంత వరకు లేదా మన జీవితం అంత వరకు రక్షించబడిన వాడే ధన్యుడని యేసుక్రీస్తు చెలవిస్తున్నాడు. మరి మన అంత వరకు సహిస్తున్నామా, మరణం లోపల ఎన్నిసారి తప్పిపోతున్నామా, మరి మన పరిశుద్ధ జీవితమును ఒక్కసారి మనం కొలిచి చూస్తే బాగుంటుంది. ఏదైనా ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తినో నేరం మోపినప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకోవాలి. సింపుల్ లాజిక్ చెప్తున్నాను, అవర్నెస్. కళ్ళు మూసుకొని ఈ విషయంలో నేను కరెక్టా కాదని ఒక్కసారి తనదారు తలంచుకున్నాడంటే ఎవరు ఎదుటి వాడినో నేరం మోపనే మోపాడు. నేను సూటిగా అడుగుతానండి, ఓపెన్ ఛాలెంజ్ మీకు. ఈ వాక్యం వింటున్న మీ ప్రతి వారికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. మీరు పాపమే లేదని చెప్తున్నారు కదా, మీ ప్రతి వారిలో ఉన్నది నేను చెప్తాను. నేను వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త యేసుక్రీస్తు అంటున్నాడు, స్త్రీను కళ్ళుతో చూసి హృదయముతో తప్పుడు ఆలోచన కలిగినా కూడా విభచారం చేసినట్టు అయిపోయింది అంటున్నాడు. అంటే అర్థమైంది, స్త్రీతో శారీరకంగా కాదు మనస్సులో తలంచి ఆమెతో ఉన్న విభచారం అయిపోయింది. అంటే విభచారం చేసిన వాడు అయిపోయినావు అని విభచారం సంబంధించిన పాపానికి పోలిచి దేవుడు అంటున్నాడు. నేను పెద్ద నాయకుల నుంచి కింద అడుగు భాగం విశ్వాసి వరకు ఒకటే సవాల్, ఒకటే ప్రశ్న, మీలో ఎవరైనా సరే ఈ విధంలో మీరు చేయలేకుండా ఉంటున్నారా? ఒక్కసారి కూడా మీ హృదయ తలములలో కూడా ఒక్క స్త్రీను, స్త్రీలు అంటే పురుషులను ఇద్దరు కలిపే చెప్తున్నాను, ఒక్క చిన్న తేడాగా కూడా అనుకోకుండా మీ రక్షణ జీవితం కాపాడుతున్నారా? ఎవరు ఒక్కరున్నా నాకు ఫోన్ చేయండి, నా నంబర్ కింద ఉన్నాయి, 9440585870 ఛాలెంజింగ్ అడుగుతున్నాను, ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎంతమందినో నేరం మోపుతున్నా, ఎంతమంది మీద కుట్ర మోపుతున్నా, ఎంతమంది ఉపదేశం దగ్జిమా చేస్తున్నారు, దర్గింపులు చేస్తున్నారు, వాద వివాదం చేస్తున్నారు, నిందలు పోస్తున్నారు, క్రైస్తవుడా క్రైస్తవురాలా, నీకు ఓపెన్ గా ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా నీవు ఈ విషయంలో తప్పకుండా నేను ఉన్నాను అనే వారిని ఫోన్ చేయండి, మీతో నేను మాట్లాడతా. అవర్నెస్ ఏంటంటే గమనించాలి, అంటే ఎవరు ఎక్కదగిన వాడు అనేటువంటి కాన్సెప్ట్ లో మనం ముందుకు వెళితే ఎవరు ఎక్కలేరు అన్నటువంటి ఆలోచన మనకు వస్తున్నాయి. ఎందుకంటే విభచారం అనేది స్త్రీతో శారీరకంగా చేసినా ఒకటే, మనసులో చేసినా ఒకటే అని చెప్పి యేసుగారు క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు టఫ్, మన జీవితంలో చాలా టఫ్, చాలా కష్టపడి ప్రయాసంతో జీవించాలి. మనసును అణచిన వాడు ఎవరు, ఆలోచన అణచిన వాడు ఎవరు, మరి దీనిలో ఎలా అణచివేసి హృదయ తలంబుల్లో కూడా
పరిశుద్ధంగా జీవించాలి అంటే మనము ఏ మనుషులు ఉపదేశం ద్వారా కూడా చేయలేము. గంటసేపు కూర్చొని కాకమ్మ కథలు, పిట్టల కథలు, సొల్లు కబుర్లు చెప్తే వినడానికి హాయిగా అనిపిస్తుంది. మీరు ఉదయం శుద్ధిపరచవు, మీ జీవితమును బాగుపరచవు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమును, జీవం కలిగిన మాటలు మనం ఎంత వింటామో అంత మాటలు మన శుద్ధిపరుస్తుంది, మళ్ళీ ప్రేరేపిస్తుంది, మళ్ళీ బాగుపరుస్తుంది. నేను కూడా నీతి మందిరిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలనేటువంటి తపను పుట్టిస్తుంది. మరి అలాంటి ఒక ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? నువ్వు ఒక చిన్న ఒక భయం కూడా లేకుండా, దైవ భయం లేకుండా ఎన్ని మాట్లాడుతున్నావు, ఎన్ని హింసపరుస్తున్నావు, ఎన్ని కార్యాలు చేస్తున్నావు, ఎదుటివాడును ముఖదాక్ష్యం లేకుండా నిందలు మోపుతున్నావు. మొదటిగా నువ్వు ఎవరో నువ్వు గుర్తించుకో. అందుకే దేవుడు అంటాడు, నీలో పాపం లేనివాడు మొదటిగా రాయి వేయవని. క్రైస్తవ సహోదరుడా, సహోదరులారా, దేవ సేవకులారా, మీరు మారు మనస్సు నొందాలి. మీరు మారు మనసు ఎప్పుడో నొందారు, ఇప్పుడు లేరు. ప్రస్తుత క్రైస్తవములో ఎవరికి మారు మనస్సు లేదు. ప్రకటన గ్రంథం ముగింపు వాక్యం చెప్తున్నది, అబద్ధం మాట్లాడిన వాడు కూడా వాడు పరలోకడానికి వెళ్ళడానికి వీలు పడదండ. అక్కిని కందకు మురుకుతున్న సముద్రంలో పాలవుతాడని దేని ఒక వాక్యం చెప్తున్నది. ఒక చిన్న అబద్ధానికి, అంటే అబద్ధం అంటే ఏంటి, మామూలుగా చెప్పి అబద్ధం మాత్రం అనుకుంటున్నారా? కాదు, అది ఒక అబద్ధం. దానికి మాత్రం కాకుండా స్టేజ్లో వచ్చిన బడి దేవుని వాక్యమును తీసి ఈ వాక్యములు ఒకటి రాయబడి ఉంటే మీరు మీ సొంత మార్గమును కలిపి మీ సొంత కథలు చెప్తున్నారే, అదే భయంకరమైన అబద్ధం. ఈ అబద్ధం చెప్పు వారికి నరకమే ఉందని బైబిల్ చెప్తుందే. మరి ఎవరు పోతామండి మనము, ఎవరు ఎక్కుతాం? అందుకే దావీదు అంటున్నాడు కీర్తన 24:3, ఎవరు ఎక్కదగిన వాడు, ఎవడ వెళదాం సియోనుకు, అందరూ వెళ్ళాలనే ఉరుకులాట. రక్షణ జీవితం అందుకే నేను పోతా, నువ్వు పోతావు, అది చేద్దాం ఇది చేద్దాం. ప్రపంచమంతా వెళ్ళి ఆత్మ ఆదాయం చేసినా సొంత ఆత్మకు నష్టపరిస్తే దానివల్ల వచ్చిన ఉపయోగకరమైన కార్యం ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. మరి ఏం చేద్దాం? దీని పరిష్కారం ఏంటి అంటే మనుషుల ద్వారా ఇది కాదు, డబ్బు ద్వారా ఇది కాదు, మనలో సరిచేయాలంటే అది దేవుని ద్వారా మాత్రమే అవుతుంది. దేవుడు అంటే ఆయన వాక్యమై ఉన్నారు కాబట్టి వాక్యమును సరి అయిన విధముగా మీకు బోధించేవారు మీలో ఉండే మీరు అదృష్టవంతులు. లేరు అంటే మీరు ఆశీర్వాదమును కోల్పోయిన వారని నేను చెప్తాను. కారణం ఏంటో తెలుసా? అన్యుల కూడా ఏమంటారంటే, నేను ఊర్లలోకి పరిచయం కొడతాను, వారు ఏమంటారు తెలుసా, వారు నేను ఉపదేశం తీసుకున్నానంటే మా గురుగారి ద్వారా ఉపదేశం తీసుకున్నానంటే అంటారు. హిందూను మనం తక్కువ చెప్తున్నాం, ఇస్లామిక మతంను తక్కువ చెప్తున్నాం. ఎక్కడైనా వారిదల పొరపాటు మీరు చూస్తే మనకంటే తక్కువనే వాళ్ళ ఉంటాయి. వారు ఉపదేశం చేస్తున్నారండి, గంటలు 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 జనం ఉపదేశం ఉంటున్నారు. పిట్టగదులు చెప్పట్లే, వేదాల్లో ఏమున్నది, పురాణంలో ఏమున్నది, గురాన్లో ఏమున్నాయి, వాళ్ళు వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. వాళ్ళు అంటారు, నేను ఆ గురుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నానండి, నేను ఇంక ఎక్కడికి వెళ్ళానండి, మా గురుగారి దగ్గర ఉంటానంటున్నారు. మీకు గురు ఎవరండి? మనకు గురు ఎవరు? నిజమైన గురు యేసుక్రీస్తువే కదా. ఈ గురువైన యేసుక్రీస్తు దగ్గర మీరు ఎప్పుడైనా ఉపదేశం చేశారు, విన్నారా? ఈ వాక్యమైన ఉపదేశం చేసే వారి దగ్గర సరి అయిన వారును మీ జీవితంలో ఎన్నుకున్నారా మీరు? దీనిలో గులం వచ్చినాయి, చోటు వచ్చినాయి. క్రైస్తవులు ఎన్ని సమస్యలండి, నా కులం కలిగిన సంఘానికి వెళతా, నా భాష మాట్లాడిన వాడితోనే కలుస్తా, నా ఊరు వాడితోనే కలుస్తా, సంఘములో కూడా ఎన్ని తేడాలు వచ్చేసినాయి. ఎక్కడ వెళతాం మనం? క్రైస్తవుడా, మారు మనస్సును ఉండాలి. క్రైస్తవంలో ఎందుకు వచ్చిందండి జాతి? క్రైస్తవంలో ఎందుకు వచ్చిందండి కులం? క్రైస్తవంలో ఎందుకు వచ్చిందండి ఊరు పేరు? ఇంటి పేరుతో ముందు కొడుతున్నావే, నీ కులం పేరుతో ముందు కొడుతున్నావే, నీ భాష పేరుతో ముందు కొడుతున్నావే, నీ చోటు పేరుతో ముందు కొడుతున్నావే. నువ్వు వెళ్దాం అని అనుకుంటున్నావా? సరే, అన్యులు తెలియకుండా మాట్లాడారు, నీకేమైంది? మారు మనస్సు నందు పరలోక రాజ్యం సమీపమైనది. ఫస్ట్ సందేశం ఆంగ్లికన్ ఇవాంజెలికల్ చర్చ్ ఇంటర్నేషనల్ గురించి, మా ఆర్గనైజేషన్ గురించి ఈ వాక్యమును సమర్పిస్తున్నాను. ఎవరు ఎక్కదగిన వాడు, రక్షించబడిన వాడు తన ముగింపు వరకు, జీవితం వరకు తన రక్షణను కాపాడేవాడే పరలోకానికి ఎక్కదగిన వాడు.
సత్యమును గ్రహించుదురు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చును. ప్రతి ప్రశ్నకు జవాబు మనం ఇవ్వగలదాం. కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ గురించి ఒక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకుందాం. ఉన్న చోట్లలో యథార్థంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే ఒక ప్రార్థనతో మనం ముందుకు వెళదాం. పరలోక మందు ఉన్న మా తండ్రి, మీరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధుడిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా పరిశుద్ధుడిగా జీవించడానికి ఎన్నుకున్నావు నాయన, మమ్మల్ని పిలిచావు. కానీ లోకం మమ్మల్ని పరిశుద్ధంగా జీవింప చేయట్లేదు. చూసేది, వినేది, జరిగేదంతా కూడా వాక్యానుసారంగా లేదు. కానీ ఏదో ఒక విధముగా మేము అందరితో పాటు కలిసి వెళ్ళిపోతాం. అలా పోకూడదు దేవ అన్నది మీ చిత్తం. దేవుని యొక్క నామంలో మేము జీవించుట క్రీస్తు యేసు యొక్క ఉపదేశం ద్వారా మేము మమ్మల్ని కాపాడుకోవడానికి మార్గమును మాకు సరళపరచండి దేవ. ప్రతి వారిలో అవర్నెస్ రావా, నేను పరలోక సీయో ఎక్కాలి, ఎక్కకపోతే ఎలా అటువంటి ఆలోచన రావాలి. ఈరోజు ఉన్న సేవ, ఈరోజు ఉన్న జీవితం, ఈరోజు ఉన్నటువంటి ఈ పదవి హోదా అన్నీ మాకు ఉన్న పరలోకంలో కోలిపోతే దానికంటే నష్టం ఏంటిది. కాబట్టి సమర్పించిన ప్రతి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. వాక్యం ద్వారా ఎవరెవరు తాకబడి ఉండే, దేవుని జనములు కూడా తాకబడి ఉండే యథార్థమైన ఒక క్రైస్తవమును ప్రారంభించడానికి మీరు మాకు సహాయం చేయండి. దేవుని వాక్యమును ఉపదేశముతో ముందుకు సాగించడానికి మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో కుట్రం చేస్తున్న సహోదర సహోదరులకు మారు మనసును దయచేయండి. పదవి ఆశ, జీవ డంబం, తన యొక్క కార్యం గురించి సంపాదన అన్ని క్రైస్తవులు పెరిగిపోయినది. అన్ని వెళ్ళి యథార్థంగా దేవ నీ కొరకు బ్రతుకుటకై కొందరు మీరు మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో దయచేయండి. మా తెలుగు దేశంలో మేము యథార్థమైన దేవుని వాక్యం ద్వారా కట్టుటకు దయచు. నామమును భద్రపరుస్తు తుది ఘన మహిమను మీకు యేసు క్రీస్తు వారిని వినాం ప్రార్థించి వాక్యం గురించి సమర్పించిన వారు జీవిస్తున్నాం.